మిత్రులందరికీ నమస్కారం. మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేడు మనము శ్రీశైలంలో ఉన్నటువంటి సాక్షి గణపతి దేవాలయం దగ్గరికి అయితే విచ్చేశాము. స్వామివారిని మొట్టమొదటిగా శ్రీశైలానికి విచ్చేసిన వెంటనే దర్శించుకోవాలి. ఎందుకంటే సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంబవి మోక్షమసగుడు కనకదుర్గవు మూల కారణ శక్తివి అన్నాని మనకు భ్రమరాంబిక అష్టకంలో రాసి ఉంది. అనగా శ్రీశైలానికి ఎవరు వచ్చారు, ఎవరు స్వామివారి దర్శించుకుని వెళ్తూ ఉన్నారనేటువంటి దానికి సాక్షిగా ఇక్కడ ఈ సాక్షి గణపతి స్వామివారు వెలసి ఉన్నారు. అంటే మనము శ్రీశైలానికి వచ్చాము, స్వామివారి దర్శించుకున్నాము అని చెప్పేసి స్వామివారికి సాక్ష్యంగా చెబుతూ ఉంటారు ఈ గణపతి స్వామివారు. అందువలన శ్రీశైలానికి ఎవరు వచ్చినా కూడా మొదటగా సాక్షి గణపతి స్వామివారిని దర్శించుకొని ఆ తరువాత శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు. మేము అనుకోకుండా మాస శివరాత్రి నాడు వెళ్ళడం వలన ఇలా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అందువలన మేము ఇక్కడే నుండి మీకు వీడియో చూపిస్తూ ఉన్నాను. శ్రీశైలానికి వచ్చినటువంటి వారు ఎవరైనా కూడా ఇక్కడ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వనమూలికలను ఏవో వాళ్ళకు కావలసినటువంటి వాటిని కొన్నింటినైనా ఖరీదు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనకు కావలసినటువంటివి, మనము నిత్యం ఉపయోగించేటువంటివి ఎన్నో రకాల వనమూలికలు ఇక్కడ మనకు విక్రయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసేటువంటి ఆకు సరస్వతి ఆకు అంటాం కదండి, ఆ సరస్వతి ఆకును ఎంచక్క డిస్పోజ్ గ్లాసులో పెంచుతూ ఉన్నారు ఇక్కడి వారు. ఇప్పుడు మనము హటకేశ్వరము లేదా అటికేశ్వరము అని పిలువబడేటువంటి ఈ క్షేత్రానికైతే విచ్చేశాము. ఇక్కడ స్వామివారు పూర్వకాలంలో కేశప్ప అనేటువంటి వారికి ఒక పుండ పెంకులో బంగారు రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. దాని వృత్తాంతం ఏమిటి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. లోపల కెమెరా అలౌ లేదని చెప్పడం వల్ల మీకు స్వామివారిని చూపించలేకపోతూ ఉన్నాను. ఇక్కడ ఉండేటువంటి ప్రతి వృత్తాంతాన్ని, స్వామివారికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా మీకు చక్కగా అయితే నేను వివరిస్తాను. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మిత్రులందరికీ నమస్కారం. మాధవాచార్యుల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనము ఇప్పుడు అటకేశ్వరం అటికేశ్వరం అనేటువంటి పేరులో ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ శ్రీశైలంలో ఉంది ఈ ప్రాంతము. ఇక్కడ పూర్వం ఏం జరిగిందయ్యా అంటే, పూర్వం కానొక సమయంలో కేశప్ప అనేటువంటి ఒక శివభక్తుడు స్వామివారికి అమితమైన భక్తితో పూజలు చేస్తూ వచ్చినటువంటి వారందరికీ కూడా అతిథి అభ్యాగతులు చేస్తూ ఉన్నాడంటే అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో చేస్తూ ఉండగా స్వామివారు కానీ గ్రామంలో ఉండేటువంటి వారందరికీ కూడా ఇదంతా ఈయన చూసి కొద్దిగా కుళ్ళు ఏర్పడింది. అంటే ఏంటి, ఇతనే పేరు ప్రఖ్యాతలు సాధిస్తూ ఉన్నాడు, ఇతనికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, ఎలా అయినా మనము వాటిని దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఒకరోజు రాత్రి వేళ వారింట్లోకి వెళ్ళేసి ఉన్నటువంటి కుండలన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. పగలగొట్టేసి ఆ సారిని కూడా విరగొట్టారు. ఎలా అయినా శివరాత్రి రానే వచ్చింది. శివరాత్రి రోజు అన్నదానం చేయడం ఆయనకు ఎంతో విశేషం కావున ఎలా శివరాత్రి రోజు అన్నదానం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు సాటి వారంతా కూడా మిగతా వాళ్ళంతా కొండలు పగలగొట్టి వాళ్ళంతా ఏం చేశారంటే ఈయన దగ్గరికి భోజనానికి పంపించారు. అంటే ఎలా అయినా ఈయన అన్నదానం చేయలేడు కదా, ఈరోజు ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో వారందరినీ కూడా భోజనానికి పంపించాడు. కానీ ఆయన అందరినీ కూడా భోజనానికి రమ్మని చెప్పి కూర్చోమని చెప్పాడు. కూర్చోమని చెప్పి వెళ్ళారు. వెళ్ళేసి పెరట్లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని బోరున విలపిస్తూ ఉన్నాడు. అయ్యో స్వామి, ఎలాగా ఈరోజు నేను అన్నదానం చేయలేకపోతున్నాను కదా, మరి ఏంటి స్వామి ఎలా పరిస్థితి అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో స్వామివారు ఇక్కడ ఆ పెరట్లో ఉండేటువంటి ఒక కుండ పెంకు ఉంటుంది కదా, ఆ కుండ పెంకులో బంగారు లింగ రూపంలో స్వామివారు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అందువలనే ఈ ప్రాంతానికి అటికేశ్వరం అంటే పేరు. కాలక్రమంలో అది అటకేశ్వరంగా మారిందని చెప్పేసి ఇక్కడి స్థల పురాణం. అటకేశ్వర ప్రాంతంలో ఉన్నటువంటి సంతాన వృక్షం అండి ఇది.
అంటే మూడు చెట్లు కలిపి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. ఆ పేర్లు కూడా రాశాడు, బ్రహ్మ జువ్వి ఉసిరి అని చెప్పేసి. ఈ మూడు చెట్లు కలిసి ఉన్నాయి ఇక్కడ. అందువల్ల ఈ చెట్టుకు ఎవరైతే ఇలా కడుతూ ఉన్నారో వీరందరికీ సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క విశ్వాసం. అందుకనే వచ్చినటువంటి వారు చాలా అంటే చాలామంది ఈ విధంగా వారి సంతానం కొరకు ఈ విధంగా కడుతూ ఉన్నారు. అటకేశ్వర ప్రాంతంలో ఉంది ఇది. తప్పకుండా ఈసారి అటకేశ్వర శ్రీశైలం వచ్చినప్పుడు ఈ అటకేశ్వరాన్ని కూడా దర్శించి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి. మనం చూడవచ్చు ఈ ప్రాంతంలోనే అప్పుడు ఆ కేశప్ప అనేటువంటి స్వామికి ఇక్కడ చక్కగా కుండ పెంకులో బంగారు రూపంలో లింగ రూపంలో స్వామివారు ఆయనకు దర్శనమిచ్చినటువంటి ప్రదేశం ఇది. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు దేవాలయాన్ని కూడా నిర్మించారు. ఆ టెంపుల్ పక్కనే మనకు ఇలా పక్కనే చిన్న శివలింగం కనిపించింది నాకు. ఈ శివలింగం కూడా పురాతన కాలం నాటి శివలింగము. మరి భిన్నం అవ్వడం వలనో ఎలానో ఎందుకో పక్కనే దేవాలయం పక్కనే ఒక చెట్టు కింద ఈ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయగలరు. దీని ద్వారా మేము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా వస్తూ ఉంది. ఓం నమ శివాయ. సర్వేజన సుఖినో భవంతు.